मंजुरा हिल्स पीएसलो एसीबी सोदालु कोनसागुतुन्नाई सीए नरेंद्र एसई नवीन रेड्डी होमगार्ड हरिलनु एसीबी अधिकारुलु सुमारु 20 गंटल पाटु विचारिंचारु अनंतरं नांपल्ली एसीबी आफीस कु तरलिंचि वैद्य परीक्षलु निर्वहिस्तुन्नारु నెలకు 4.5 లక్షలు ఇవ్వాలని సిఐ నరేందర్ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. డబ్బుల కోసం ఎస్ఐ నవీన్ రెడ్డి హోంగార్డ్ హరి తమను వేధించినట్లు స్కై లాంజ్ పబ్ ఓనర్లు ఆరోపించారు. వేధింపులు తాళలేక స్కై లాంజ్ పబ్ ఓనర్లు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే 3 లక్షలు లంచం తీసుకుంటూ సిఐ నరేందర్ అధికారులకు పట్టుబడ్డారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. బంజారా హిల్స్ పిఎస్ లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. సిఐ నరేందర్ ఎస్ఐ నవీన్ రెడ్డి హోంగార్డ్ హరిలను ఏసీబీ అధికారులు సుమారు 20 గంటల పాటు విచారించారు. అనంతరం నాంపల్లి ఏసీబీ ఆఫీస్ కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పబ్ నుంచి నెలకు 4.5 లక్షలు ఇవ్వాలని సిఐ నరేందర్ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. డబ్బుల కోసం ఎస్ఐ నవీన్ రెడ్డి హోంగార్డ్ హరి తమను వేధించినట్లు స్కై లాంజ్ పబ్ ఓనర్లు ఆరోపించారు. వేధింపులు తాళలేక స్కై లాంజ్ పబ్ ఓనర్లు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే 3 లక్షలు లంచం తీసుకుంటూ సిఐ నరేందర్ అధికారులకు పట్టుబడ్డారు. రైట్, ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, బంజారా ఇన్స్పెక్టర్ నరేందర్ ను సుమారుగా 20 గంటల పాటు ఇటు ఏసీబీ అధికారులు విచారించారు. కేవలం ఇన్స్పెక్టర్ మాత్రమే కాకుండా ఎస్ఐ నవీన్ రెడ్డితో పాటు హోంగార్డ్ హరిలను, ఈ ముగ్గురును కూడా సుమారుగా 20 గంటల పాటు విచారించినటువంటి ఏసీబీ అధికారులు కొద్దిసేపటి క్రితమే ముగ్గురిని నాంపల్లిలో ఉండేటటువంటి ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి కొద్దిసేపటి క్రితం ఇద్దరిని మెడికల్ టెస్టుల కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్టుగా కూడా ప్రస్తుతం తెలుస్తోంది. ప్రధానంగా స్కైలైన్ పబ్ ఓనర్ నుంచి కూడా సుమారుగా 3 నెలల కాలానికి 4.5 లక్షల రూపాయలు ఇన్స్పెక్టర్ నరేందర్ డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే చివరికి 3 లక్షలకు ఒప్పందం కుదిరింది. ఆ 3 లక్షలు కూడా ఇవ్వడానికి స్కైలైన్స్ పబ్ ఓనర్లు ససేమిరా అనడంతో వారిని వేధింపులకు గురి చేశాడు ఇన్స్పెక్టర్ నరేందర్. ఇన్స్పెక్టర్ నరేందర్ సూచనల మేరకు ఎస్ఐ నవీన్తో పాటు హోంగార్డ్ హరి కూడాను వేధింపులకు గురి చేశారంటూ కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికీ తాము ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో స్పష్టం చేశారు. మరోవైపు ఇన్స్పెక్టర్ సూచనల మేరకే ఎస్ఐ నవీన్తో పాటు హరి ఇద్దరు కూడాను పబ్బుకు వెళ్ళి ఇబ్బంది పెట్టడం, ఆ తర్వాత పబ్బు ఓనర్ని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకురావడం లాంటివి కూడా చేశారు. అక్రమ కేసులు పెడతానంటూ కూడా బెదిరించి ప్రయత్నం చేశారంటూ కూడాను ఇప్పటికే ఏసీబీ అధికారులు చెప్తూ ఉన్నారు. మరోవైపు ఇక 3 లక్షలు డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో కొద్ది మొత్తం ఇచ్చేటటువంటి సమయంలోనే స్కైలైన్స్ పబ్ నిర్వాహకులు ఒక వీడియో తీశారు. ఆ వీడియో ఏసీబీ అధికారులకు పంపించి ఆ వీడియో ద్వారానే కంప్లైంట్ చేసినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఆ వీడియో ఆధారంగానే ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఇంతా కూడా సోదాలు నిర్వహించిన తర్వాత ఖచ్చితంగా ఇటు నరేందర్, ఆ తర్వాత మరో ఇద్దరు ఎస్ఐ, ఆ తర్వాత హోంగార్డ్, ఈ ముగ్గురు కూడాను స్కైలైన్స్ పబ్ ఓనర్లను వేధింపులకు గురి చేశారంటూ కూడా ఇప్పటికే నిర్ధారణ రావడంతో ఆ ముగ్గురిని కూడాను ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి మెడికల్ టెస్టుల కోసం తీసుకొచ్చారు. అయితే తదుపరి జరిగేటటువంటి పరిణామాలు ఏంటా అన్నది అంశం ఆసక్తిగా మారినట్టు కూడా చెప్పుకోవచ్చు. నిజంగా ఈ ముగ్గురికి నోటీస్ ఇచ్చి పంపించేస్తారా, లేకపోతే ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తారా అన్న అంశాల గురించి కూడా ఇప్పుడు క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. నిన్న విచారణ చేస్తున్నటువంటి సమయంలో ఇన్స్పెక్టర్ నరేందర్ కొంత
అస్వస్థతకు గురయ్యారు. 20 గంటల పాటు సుమారుగా విచారణ జరుగుతున్నటువంటి సమయంలో అస్వస్థత గురితాడంతో పాటు షుగర్ లెవెల్స్ కూడా పడిపోయినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఆ వెంటనే అతన్ని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి అప్పటికే చికిత్స అందించి మళ్ళీ తిరిగి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. రాత్రంతా కూడా విచారణ చేశారు. ఎవరైతే కంప్లైంట్ చేశారో స్కైలైన్స్ పబ్ నిర్వాహకులు వారిని కూడాను రాత్రి అర్ధరాత్రి ప్రాంతంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి ఆ ఇన్స్పెక్టర్ నరేందర్ తో పాటు ఆ ముగ్గురిని కూడా కూర్చోబెట్టి పబ్ నిర్వాహకులను కూర్చోబెట్టి వారి సమక్షంలోనే విచారించినట్టుగా కూడా తెలుస్తుంది. గతంలో ఎంత మేర డబ్బులు డిమాండ్ చేశారు, ఎంత మేర చెల్లించారు, ఆ చెల్లింపులు చేస్తే ఏ విధంగా చెల్లింపులు చేశారు అన్న అంశాల గురించి కూడా వివరంగా దర్యాప్తు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. మరోవైపు ఇటు ఇన్స్పెక్టర్ నరేందర్ కు పబ్ నిర్వాహకులు 3 లక్షలు ఇస్తామంటూ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఇందులో ఉండేటటువంటి హోంగార్డ్ హరి కూడాను తనకు వ్యక్తిగతంగా ప్రతి నెల కూడా సుమారుగా 10,000 రూపాయలు ఇవ్వాలంటూ కూడా కోరినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఈ డబ్బులు కూడాను ఇచ్చేటటువంటి సందర్భంలో ఇక వేధింపులకు గురి చేసినట్టుగా కూడా తెలుస్తోంది. కాబట్టి అన్ని అంశాల మీద ఏసీబీ అధికారులు దర్యాప్తు చేసి ముగ్గురిని మాత్రం ప్రస్తుతం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇందులో ఇప్పుడు ఇన్స్పెక్టర్ నరేందర్ తో పాటు ఎస్ఐ నవీన్ ఇద్దరిని కూడా మెడికల్ టెస్టుల కోసం తరలించారు. ప్రస్తుతం హోంగార్డ్ హరి మాత్రం ఏసీబీ కార్యాలయంలోనే ఉన్నాడు. తదుపరి జరిగేటటువంటి పరిణామాలు ఏంటా అన్నది మాత్రం ఆసక్తిగా మారింది. మరికొన్ని దాడులు గాని ఏమైనా జరిగే అవకాశం ఉందా? ఎందుకంటే ఇంకా పూర్తి స్థాయిలో ఇప్పటికి 20 గంటల పాటు విచారణ వివరాలు అంటే ఈ వివరణ విచారణ అనంతరం కూడా ఏమైనా దాడులు కొనసాగే అవకాశం ఉందా? ప్రస్తుతానికి ఇప్పటికి మాత్రం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహించారు. ఆ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి ఛాంబర్లో సోదాలు నిర్వహించినటువంటి సందర్భం కూడా ఉంది. మరోవైపు విడివిడిగా ముందు ఇన్స్పెక్టర్ నరేందర్ని విచారించిన తర్వాత అనంతరం ఎస్ఐ నవీన్తో పాటు ఆ తర్వాత హోంగార్డ్ హరిలను కూడా ఈ ముగ్గురిని కూడా విడివిడిగా విచారించారు. మరోసారి ఈ ముగ్గురిని కలిపి విచారించినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే ఈ ముగ్గురు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఆ తర్వాత పబ్బు నిర్వాహకులను కూడా వారిని కూడా అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కి పిలిపించారు. ఆ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఉండేటటువంటి ప్రతి సీసీ కెమెరాను కూడా చాలా క్షుణ్ణంగా ఇటు ఏసీబీ అధికారులు పరిశీలించారు. మరోవైపు పదే పదే హోంగార్డ్ హరితో పాటు ఆ తర్వాత నవీన్ ఇన్స్పెక్టర్ నరేందర్ ఈ ముగ్గురు కూడాను పబ్ నిర్వాహకులకు వాట్సాప్ కాల్స్ చేసినట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. కాబట్టి ఆ వాట్సాప్ కాల్స్ మీద కూడాను దృష్టి సారించారు. అందులో భాగంగానే ఆ కాల్ డేటా వివరాలను కూడా సేకరించేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఆ యొక్క వాటిని కూడా ముందుంచి విచారించినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఇక పబ్ నిర్వాహకులు కూడాను అంశాలన్నింటినీ కూడా ఆ వాట్సాప్ కాల్ రికార్డింగ్స్ కావచ్చు లేకపోతే మిగతా అన్ని అంశాలను కూడా ఇటు ఏసీబీ అధికారులకు సమర్పించినటువంటి సందర్భం ఉంది. సో మొత్తానికి దాదాపుగా అంటే 20 గంటల విచారణ అనంతరం ఈ ముగ్గురిని కూడా ఏసీబీ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మరి కాసేపట్లో ఈ ముగ్గురిని అంటే రిమాండ్ చేస్తారా లేకపోతే నోటీస్ ఇచ్చి పంపించేస్తారా అన్న అంశాల గురించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. మనకు అంతటువంటి సమాచారం ముగ్గురిని ఇంటికి పంపించినట్టుగా తెలుస్తుంది. వారందరికీ కూడా నోటీస్ ఇచ్చి పంపించినట్టుగా కూడా ప్రస్తుతం తెలుస్తున్నారు. ఈ సోదాలు జరిగే క్రమంలో బంజారాహిల్స్ సీఐకి గొండిన పోచిందని అంటున్నారు. కారణం ఏంటి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? అంటే నిన్న సోదాలు నిర్వహించేటటువంటి సమయంలో అయితే దాదాపుగా మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈ సోదాలు ప్రారంభమైతే ఏకదాటిగా రాత్రి వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూ అయ్యి తెల్లవారుజాము వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఈ సోదాలు కంటిన్యూ అయ్యేటటువంటి సమయంలో సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో ఇటు ఇన్స్పెక్టర్ నరేందర్ కొంత అస్వస్థతకు గురయ్యారు. తనకు ఇబ్బందికర పరిస్థితి అంటే షుగర్ లెవెల్స్ పడిపోయాయంటూ కూడా ఏసీబీ అధికారులకు చెప్పారు. ఆ తర్వాత తనకు నరాలకు సంబంధించినటువంటి సమస్య కూడా ఉందని చెప్పడంతో అతని పక్కన ఉన్నటువంటి సిటీ న్యూరో హాస్పిటల్ కూడా అతన్ని తీసుకెళ్లి అక్కడ ట్రీట్మెంట్ అందించిన తర్వాత అనంతరం తిరిగి మళ్ళీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి విచారించారు. ప్రధానంగా విచారించేటటువంటి సమయంలో తాను ఏమీ తీసుకోలేదు, ఉదయం నుంచి కూడా ఎలాంటి ఆహారం తీసుకోలేదని కూడా చెప్పడంతో షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యాయంటూ కూడా చెప్పారు. అనంతరం ఒక టీం వైద్యుల టీం కూడా బంజారాహిల్స్ హాస్పిటల్కి రావడం, ఆ తర్వాత మళ్ళీ సిటీ న్యూరో హాస్పిటల్కి తీసుకెళ్లి పరిస్థితి చక్కబడ్డాక మరోసారి తీసుకొచ్చి బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఇద్దరిని కూడా ముగ్గురిని కూడా విచారించినటువంటి సందర్భం కూడా ఉంది. సో మొత్తానికి ఇప్పటికే ఆ ముగ్గురిని కూడా